ఏంటంటే దశమికి వెళ్తాం. నాలుగు సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులని కాదు సార్, మీకు కూడా తెలియదు 76 మంది ఎమ్మెల్యే రజన చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రజన చేశారు సార్. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500 ఇచ్చారు సార్, ఎక్కడానికి పేద రైతులకి దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని భాషపెట్టారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు అమలు చేస్తే సార్ డైలీ రిలీఫ్ పాసింగ్లు ఉన్నాయండి. మా తండ్రి గారు కాకని కలరాపించారు, ఒకరోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థికలకి ప్రధానమంత్రి గారు కోరుతున్నా సార్ సార్, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా, సరే సార్ అది చేయమన్నా సరే. మూడు ప్రజల కోసం చేయమన్నాను సార్, మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చేస్తా చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్ చేస్తారు, తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు, అది 150 కూడా చేస్తారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించండి అయ్యా, మీరు పిలుపు నేను తెలిసేస్తున్నాను, చెప్పుకుందిను సార్, చెప్పుకుందిను ఒప్పిందినండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం. నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి దీనికి సలహా ఇవ్వలేదు సార్, ఆ సినిమా ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన, సినిమా నటులు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేర్చుకోలేదు సార్, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్, ముఖ్యమంత్రిగా ఎన్ని సలహాలు ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్, ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్, చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్, కాబట్టి కోరిక లేకుండా వెళ్ళి అని చెప్పారు సార్. తమకి ఏమి కోరిక లేక రకరకాల తోచిన పెడతా ఉన్నారు, తెలిసి తెలివికి పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చుట్టుమంది ఓ చరిత్ర ఉంది, మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, వారు పెద్దలు మించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మమ్మించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. అలాగే వెళ్తున్నారు కదా, అలాగే వెళ్తున్నారు అంటారు, ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని, ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు, రాజకీయాలకి గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు బసరవారాన్ని పంపించి నన్ను ఆహ్వానించారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ గౌరవిస్తారండి, వాళ్ళు రారా వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీళ్ళు రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా మిమ్మల్ని మిత్రుల్లో ఏమో చెప్పకపోతాను, గౌరవం సోదరులు అంటా, తప్పు తప్పులు పోల్చిని పెడతా ఉన్నారు, రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు, మా పాఠాలు చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు. సరే దశ
నాలుగు సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులని కాదు సార్, మీకు తెలియదు 76 మంది ఎమ్మెల్యే రాజీ చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీ చేశారు సార్. ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూమిని దానం చేశారు సార్. 500,000 ఇచ్చేస్తారు అక్కడ పేద రైతులండి, దేనికోసం ఇచ్చేస్తారు? మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని భాషలో ఇచ్చేస్తారు. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమల చేస్తే సార్ డైలీ రిలే పాసింగ్ ఉండేయండి. మా తండ్రి గారు కాకండి కలరా విద్యార్ ఒక రోజు నన్ను చేసిన కూర్చోబెట్టారు సార్ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థికలకి ప్రధానమంత్రి గారు కోరుతున్నా సార్, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా, సరే సార్ అది చేయమన్నా సరే. మూడు ప్రజల కోసం చేయమన్నాను సార్, మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చేస్తా చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్ చేస్తారు, తప్పనిసరిగా మీరు సర్వే చేస్తారు, అది 150 కోడి చేస్తారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించండి అయ్యా, మీరు పిలుపు నేను తెలిసేస్తున్నాను, చెప్పుకుందిను సార్, చెప్పుకుందిన ఒప్పిందినండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం. నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే నేనేమి దీనికి సలహా ఇవ్వలేదు సార్. అది సినిమాటిక్గా ఈ రోజుకి నా ముఖం చూడలేదు సార్, ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, నా ముఖం నేర్చుకోలేదు సార్, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్, ముఖ్యమంత్రిగా ఎన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్, ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్, చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాబట్టి కోరికలు లేకుండా వెళ్ళి అని చెప్పారు సార్, తమకి ఏమీ కోరికలు లేక రకరకాల పోషణ పెడతా ఉన్నారు, తెలిసి తెలివికి పెడతా ఉన్నారు. వాళ్ళు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రిగా ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చుట్టుమంది చరిత్ర ఉంది, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, వారు పెద్దను మించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను మమ్మించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా మా దగ్గర అంటున్నారు, ఏంటి కొడుకు ఏంటండి ఇందులోని, ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు, రాజకీయాలకి గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడుపు అసలవారాన్ని పంపించి నన్ను ఆహ్వానించాను. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానండి, రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ గౌరవిస్తానండి, వాళ్ళు రారా వస్తా అని చెప్పేసి ఇనమ్మకు నీళ్ళు రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్పకపోతున్నాను, గౌరవం సోదరులు అంటా, తప్పు తప్పుడు పోచింగ్ పెడతా ఉన్నారు, రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు, మా పాఠాలు చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు.
రాజకీయాలు నేర్చుకోండి, మనకి నేర్చుకోవాలా? ఇంకో విషయం చెప్తానండి.